ఈరోజు మనం సింగం చెరువు తండాలో డబల్ బెడ్రూమ్ ఇళ్ళ ప్రారంభోత్సవం చేసుకున్నాం. అది కూడా హైదరాబాద్లో మొట్టమొదటిసారి గిరిజనులకే అదృష్టం దక్కింది. సేవలాల్ మహారాజ్ అదృష్టం మీకు దక్కింది. కేటీ రామారావు గారు మున్సిపల్ ఇండస్ట్రీ ఐటీ శాఖ మార్చులు, బొంతు రామ్మోహన్ రావు గారు మేయర్ హైదరాబాద్, జనార్దన్ రెడ్డి ఎమ్మెల్సీ గారు, మల్లారెడ్డి ఎంపీ గారు మల్కాజ్గిరి, ఎంవిఎస్ ప్రభాకర్ గారు స్థానిక ఎమ్మెల్యే ఉప్పల్, సుధీర్ రెడ్డి గారు మేడ్చల్ ఎమ్మెల్యే గారు, బాబా బసియుద్దీన్ డిప్యూటీ మేయర్ గారు, శ్రీమతి చిత్రా రామచంద్రన్ గారు స్పెషల్ పిఎస్, జనార్దన్ రెడ్డి గారు కమిషనర్ జిహెచ్ఎంసి, ఎంబి రెడ్డి గారు కలెక్టర్ మేడ్చల్, మరియు కార్పొరేటర్లు, చైర్మన్లు, మెంబర్లు, డైరెక్టర్లు, సోదరి సోదరుమన్లారా, మీడియా సోదరులారా, అందరికీ నమస్కారం. నిజంగా ఈరోజు హైదరాబాద్లో ఒక చరిత్రను క్రియేట్ చేయగలిగినాం. ఈనాడు మా మీద దుమ్మెత్తి పేస్తోళ్లకు ఇది చూస్తే కనువిప్పు అవుతుంది. కళ్ళు లేని కబోదులకు మనం ఏం చెప్పినా అర్థం కాదు. ఈరోజు కేటీఆర్ గారు ఉప్పల నియోజకవర్గంలో బ్రహ్మాండంగా సుడిగాలి పర్యటన పెట్టి 50 కోట్ల రూపాయల యొక్క నిధులు కేటాయించి డబల్ బెడ్ 234 కోట్ల రూపాయలు మన ఉప్పల్ నియోజకవర్గానికి ఈరోజు మంజూరు ఇచ్చి ఇనాగ్రేషన్లు చేశారు. డబల్ బెడ్రూమ్ల ప్రోగ్రాములు చేసుకున్నారు 200-300 మందికి. మరి ఈరోజు సింగం చెరువు కొత్త మరి ఇండ్లను కూడా ప్రారంభోత్సవం చేసుకున్నాం. నిజంగా కేటీఆర్ గారు రాష్ట్రంలో నలుమూలలు జరిగి బ్రహ్మాండంగా తెలంగాణ అభివృద్ధి కొరకు రాత్రి మౌళ్ళు కష్టపడి పనిచేస్తున్నారు. ఐటీ శాఖలో చరిత్రను క్రియేట్ చేసినటువంటి ఘనత కేటీఆర్ దక్కిందని చెప్పని మనం చెప్పక తప్పదు. అదేవిధంగా ఇండస్ట్రీస్లో బ్రహ్మాండంగా పర్మిషన్లు తీసుకొచ్చి ఇప్పటికే 50,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి ఘనత కేటీఆర్ది అని చెప్పని నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఈనాడు మరి మున్సిపల్ శాఖ కూడా బ్రహ్మాండంగా హైదరాబాద్ రోడ్లు బ్రహ్మాండంగా రోడ్లు నిర్మాణం అవుతున్నాయి. హైదరాబాదే మరి దేశానికి ఒక కొలమానంగా తయారు చేయడానికి కృషి జరుగుతూ ఉంది. మరి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు చెప్పారు, ఇది ఇంటర్నేషనల్ సిటీ కావాలా, ఈ సిటీని ఇంటర్నేషనల్ చేయాలా, దీనికి 400 సంవత్సరాల చరిత్ర ఉంది. ముఖ్యమంత్రి గారు చేసినటువంటి కార్యక్రమాలు ఒకటి రెండు కాదు. మరి ఆసరా పెన్షన్ లేనిది, వికలాంగుల పెన్షన్ లేనిది, మరి అదేవిధంగా రూపాయి కిలోల బియ్యం ఏమిటి, అదేవిధంగా కళ్యాణ లక్ష్మి ఏంటి, 1, 2 అని కాదు ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీస్కు రెసిడెన్షియల్ స్కూళ్ళు ఇచ్చారు. ఈ భారతదేశంలో ఏ రాష్ట్రం 29 రాష్ట్రాల్లో వెల్ఫేర్లో నెంబర్ 1 తెలంగాణ ప్రభుత్వం ఉంది. అదేవిధంగా డెవలప్మెంట్లో కూడా నెంబర్ 1 ఉన్నాం మనం. మరి ఆర్థికంగా కూడా నెంబర్ 1 ఉన్నాం. దేశానికి ఆదర్శంగా నిలబడుతున్నాం. ఈ మధ్యన ఎక్స్ ప్రైమ్ మినిస్టరు ఆయనే అభినందించాడు. తెలంగాణలో బ్రహ్మాండంగా పనిచేస్తున్నాడు కేసీఆర్, చాలా సంక్షేమ కార్యక్రమాలు తీసుకుంటున్నాడు. అసలు కరెంటు ఎవడు ఊహించినటువంటి సిస్టమ్ 24 గంటల 6 నెలల లోపల మనకందరికి ఇళ్లకు 24 గంటలు కరెక్షన్ ఇచ్చారు. ఈ జనవరి నుంచి రైతులకు కూడా ఇస్తున్నారు 24 గంటలు. రైతులకు పెట్టుబడి ఎకరానికి 4,000, 8,000 రెండు పంటలకు ఇస్తున్నారు. ఈ విధంగా రైతుల ఆత్మహత్యలు పోవాలని, మరి అందరికీ న్యాయం జరగాలని మన ముఖ్యమంత్రి గారు బ్రహ్మాండమైన కార్యక్రమాలు తీసుకొని పోతున్నారు. దాన్ని మా మంత్రివర్గం అందరు మంత్రులు వాళ్ళ స్థాయిలో బ్రహ్మాండంగా ముందుకు పోయి పనిచేస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా మరి కేసీఆర్ను, మా టీఆర్ఎస్ క్యాబినెట్ను, ప్రభుత్వాన్ని ఆశీర్వదించమని కోరుతూ సెలవు తీసుకుంటాను. జై తెలంగాణ. ధన్యవాదాలు. మీ దగ్గర సౌండ్ వస్తలేదు, గట్టిగా అనాల జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ నాయకత్వం